హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ ప్రతి సంవత్సరం దీనిని ఆఫర్ చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా డిప్లొమా డిగ్రీ కేటగిరీలో అర్హులైన అమ్మాయిలకు ఆర్థిక సహకారం అందిస్తారు. ఒక కుటుంబం నుంచి ఇద్దరు అమ్మాయిలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుంది. ఈ స్కీమ్కు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగు రాష్ట్రాల్లో అనగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిప్లొమా డిగ్రీ కేటగిరీలో ఒక్కో దానికి 5,000 చొప్పున దేశవ్యాప్తంగా మొత్తం 10,000 స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా నిర్దేశిత కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులందరికీ స్కాలర్షిప్ సౌకర్యం కల్పిస్తారు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలుగు రాష్ట్రాల్లో అనగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డిప్లొమా డిగ్రీ కేటగిరీలో ఒక్కో దానికి 5,000 చొప్పున దేశవ్యాప్తంగా మొత్తం 10,000 స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కీమ్కు సంబంధించి పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే, తెలుగు రాష్ట్రాల్లో స్కాలర్షిప్లు డిప్లొమా డిగ్రీ కేటగిరీలో ఒక్కో దానికి 5,000 చొప్పున దేశవ్యాప్తంగా మొత్తం 10,000 స్కాలర్షిప్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా నిర్దేశిత కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాల నుంచి దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులందరికీ స్కాలర్షిప్ సౌకర్యం కల్పిస్తారు. డిప్లొమా కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కు 318, తెలంగాణకు 206 స్కాలర్షిప్లు కేటాయించారు. డిగ్రీ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కు 566, తెలంగాణకు 424 స్కాలర్షిప్లు ప్రత్యేకించారు. ఇక అర్హతలు కనుక చూసుకున్నట్లయితే, డిప్లొమా కేటగిరీకి అప్లై చేసుకోవాలంటే గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఈ విద్యా సంవత్సరానికి టెక్నికల్ డిప్లొమా లెవెల్ కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి. లెటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా ద్వితీయ సంవత్సరంలో చేరిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవాలంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ 12వ తరగతి తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఏదేని టెక్నికల్ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. లెటరల్ ఎంట్రీ ద్వారా 2వ సంవత్సరంలో ప్రవేశం పొందిన వారు కూడా అర్హులే. అలాగే 10వ తరగతి ఇంటర్ పూర్తి చేసిన 2 ఏళ్లలోపు ఏఐసిటిఈ గుర్తింపు పొందిన సంస్థలో డిప్లొమా లేదా డిగ్రీ ప్రవేశం పొంది ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇతర మెరిట్ స్కాలర్షిప్ పొందుతున్నవారు, పిఎంఎస్ఎస్ఎస్ స్కీమ్ కింద చదువుకుంటున్నవారు, నాన్ టెక్నికల్ కోర్సుల్లో చేరినవారు, డ్యూయల్ డిగ్రీ లేదా పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందినవారు, ఇతరత్ర స్టైపెండ్ మరియు ఆదాయం పొందుతున్నవారు ఈ యొక్క దరఖాస్తుకు అనర్హులు. అలాగే స్కాలర్షిప్కి సంబంధించి టెక్నికల్ డిప్లొమా రెగ్యులర్ కోర్సులో చేరిన వారికి 3 ఏళ్ళు, లెటరల్ ఎంట్రీ అభ్యర్థులకు 2 సంవత్సరాలు, టెక్నికల్ డిగ్రీ రెగ్యులర్ కోర్సులో చేరిన వారికి 4 సంవత్సరాలు. లెటరల్ ఎంట్రీ అభ్యర్థులకు 3 ఏళ్ల పాటు స్కాలర్షిప్ అందిస్తారు. కాలేజ్ ఫీజు, కంప్యూటర్ కొనుగోలు, సాఫ్ట్వేర్, స్టేషనరీ, బుక్స్, ఎక్విప్మెంట్ తదితరాల నిమిత్తం మొత్తం సంవత్సరానికి 50,000 రూపాయలు ఇస్తారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటి విధానంలో నేరుగా అమ్మాయి బ్యాంకు ఖాతాకు స్కాలర్షిప్ని జమ చేయడం జరుగుతుంది. అలాగే దరఖాస్తులకు సంబంధించి ఆన్లైన్లో scholarship.gov.in అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 31వ తేదీ చివరి తేదీ. ప్రస్తుతం 10వ తరగతి పూర్తి చేసి పాలిటెక్నిక్ కోర్సులో జాయిన్ అయిన వారు లేదా ఇంటర్ పూర్తి చేసి టెక్నికల్ కోర్సుల్లో అనగా ఇంజనీరింగ్ కోర్సుల్లో జాయిన్ అయిన వారు ఎవరైనా సరే అర్హత గల అమ్మాయిలు ఆన్లైన్లో స్కాలర్షిప్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. 50,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు. సో ఇది ఒక మంచి అవకాశం కదా. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.